ರಾಯಚೂರು ಜನಗಳೇ, ಜನತೆಗೆ ನಮಸ್ಕಾರಗಳು. ತೆಲುಗು ಕನ್ನಡ ಜನರ ಮಧ್ಯೆ ಅನ್ಯೋನ್ಯವಾದ ಸಹೋದರತ್ವದ ಸಂಬಂಧವಿದೆ. ಸಾಕಷ್ಟು ತೆಲುಗು ನಿವಾಸಿಗಳು ಕರುನಾಡ ಭೂಮಿಯಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತಿದ್ದಾರೆ. ಕನ್ನಡ ನೆಲದ ಸಂಸ್ಕೃತಿಯೊಂದಿಗೆ ಅವರೆಲ್ಲ ಬೇಸದು ಹೋಗಿದ್ದಾರೆ. ಚಾಲಾ ಸಂತೋಷ. ಈ ಕನ್ನಡ ನೆಲ ಪೈನ అందులో రాయచూరులో ఈరోజు ఈ మీటింగ్ రావడం, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు. కర్ణాటక మొత్తం ఎన్డీఏకి వ్యతిరేకంగా ప్రగాఢమైన గాలి వీస్తూ ఉంది. ఈ గాలిలో నరేంద్ర మోడీ అభ్యర్థులందరూ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాయచూరికి ఒక ప్రత్యేకత. ఉత్తర భాగాన కృష్ణానది, దక్షిణ భాగాన తుంగభద్రా నది. ఇక్కడి నుంచి రెండు నదులు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అదే దీనికి ప్రత్యేకత. అలాంటి రాయచూరులో మీ అందరితో ఈరోజు మాట్లాడడం ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, 5 కోట్ల ఆంధ్రుల తరపున మీ అందరికి కూడా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా అభినందనలు. మొన్నే ఎన్నికలైనాయి, 25 సీట్లలో ఎన్నికలు పార్లమెంటుకి, 175 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు మొన్నే జరిగాయి. ఏమాత్రం అనుమానం లేదు, బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కర్ణాటక రాష్ట్రం ఒక మంచి రాష్ట్రం. ఈరోజు ఈ కర్ణాటక రాష్ట్రంలో మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో నాలెడ్జ్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉండే రాష్ట్రం ఈ కర్ణాటక రాష్ట్రం. ఒక ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం ఎవరైనా ఐటీ గురించి మాట్లాడితే వాళ్ళు తప్పకుండా ఇండియా గురించి మాట్లాడాలి. ఆ ఇండియా గురించి మాట్లాడినప్పుడు బెంగళూరు, అదే మరిగా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడతారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దక్షిణ భారతదేశంలో చాలా సమయం బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలే వచ్చాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే బీజేపీ, నాన్ బీజేపీ గవర్నమెంట్స్ వచ్చాయో అక్కడే అభివృద్ధి జరిగింది, అక్కడే సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి. అందుకే ఈరోజు అభివృద్ధిలో ముందుందంటే కర్ణాటక దానికి కారణం. ఇక్కడ ఎప్పుడు కూడా బీజేపీ కొంత సమయమే పరిపాలించింది, ఆంధ్రప్రదేశ్లో అయితే రాలేదు. అందుకే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది కర్ణాటక ప్రజలందరినీ కోరడానికి వచ్చాను, మీ అందరికి ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ విషయమే మీకు చెప్పడానికి, మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ మీటింగ్లో మీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, జేడిఎస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దేవేగౌడ గారు, నేను కూడా వచ్చామంటే రాబోయే రోజుల్లో దేశంలో నరేంద్ర మోడీ పోతేనే ఈ దేశానికి విముక్తి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి గతాన్ని మీరు ఒకసారి ఆలోచించాలి. 5 సంవత్సరాల కంటే ముందు మాటలు చెప్పారు, మభ్యపెట్టారు, అన్నీ చేస్తామని చెప్పారు. ఏది చేయని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడే మన నాయకుడు, ప్రియతమ నాయకులు దేవేగౌడ గారు వచ్చారు, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది.
ఆ రోజు వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పారు. మామూలు విషయాలు కాదు, దేశాన్ని బాగు చేస్తానని, అగ్రస్థానంలో పెడతానని అనేక మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. స్వాతంత్రం తర్వాత నరేంద్ర మోడీకి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు, ఆయనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి మ్యాండేట్ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి దేశానికి నష్టం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క నిర్ణయం, డీమానిటైజేషన్, పెద్ద నోట్ల రద్దు. ఈరోజు పెద్ద నోట్ల రద్దు చేసి అందరికీ ఇబ్బందులు సృష్టించారు, దేశానికి ఇబ్బందులు సృష్టించారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల 2% అభివృద్ధి ఆగిపోయింది, 50 లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు, మొన్నే ప్రేమ్జీ ఇన్స్టిట్యూట్ ఒక సర్వే చేసి 15-16 సంవత్సరాల్లో 50 లక్షల ఉద్యోగాలు పోయినాయి. దానికి కారణం నరేంద్ర మోడీ తుగ్లక్ చర్యే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన రాయచూరు ఉంది, ఎప్పటి నుంచో మీరందరూ ఐఐటి కావాలన్నారు, ఇస్తామన్నారు. వచ్చిన దాన్ని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఐఐటి రాయచూరుకు రావాలంటే బీజేపీ పోవాలి, జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో వస్తేనే సాధ్యమని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడే రైల్వే స్టేషన్ ఉంది, అధ్వాన్నమైన పరిస్థితిలో రైల్వే స్టేషన్ ఉంది. ఇండియాలో అన్నింటికంటే వెనుకబడిన రైల్వే స్టేషన్లో 4వది, సౌత్ ఇండియాలో అన్నింటికంటే మొదటిది బాగాలేని రైల్వే స్టేషన్లో. అది వీళ్ళు తయారు చేసినటువంటి, వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎన్నో సంవత్సరాలుగా చాలామంది ఆంధ్ర నుంచి కూడా వచ్చారు. పోయిన ఎన్నికల్లో నేను ఒక పిలిపించాను, నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తానని, విభజన హామీలు నిలబెట్టుకుంటానని చెప్పి మోసం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు నేను ఒక పిలిపిస్తే ఈ తెలుగు ప్రజలుండే ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా స్పందించి బీజేపీని ఓడించి కాంగ్రెస్కి జేడిఎస్కి ఓట్లేశారు, అది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రత్యేక హోదా ఇస్తామని, రేపు గవర్నమెంట్ వస్తామని. ఈ రాబోయే గవర్నమెంట్ తొలి సంతకం ప్రత్యేక హోదా పైన పెడతామని హామీ ఇచ్చారు. విభజన చట్ట హామీలన్నీ అమలు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా పెడితే ఇంకా 4,600 కోట్లు ఇవ్వాలి. రాజధాని లేని రాష్ట్రానికి అమరావతికి ఆర్థిక సహాయం చేయకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవరైనా తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా వారు చేయాల్సిన పని బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్క ఓటు కూడా వేరే పార్టీలకు వేయాలని పిలిపిస్తున్నా. వేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నేను ఇంత మునిపే చెప్పాను, డీమానిటైజేషన్ ఒక పెద్ద ఫార్స్గా తయారైంది. జిఎస్టీ తీసుకొచ్చారు, చాలామంది వ్యాపారస్తులందరూ పూర్తిగా దెబ్బతిన్నారు, చాలా ఇబ్బందులు పాలైపోయారు. ఇంకో పక్క రూపాయి విలువ బాగా పడిపోయింది, దీనిపైన ఎగుమతులు కానీ దిగుమతులు కానీ బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. రాఫెల్ ఒక పెద్ద స్కామ్, రక్షణ శాఖలో కూడా అవినీతికి పాల్పడిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నయాంలో అవినీతి పనులు విచ్చలవిడిగా పెరిగిపోయారు. ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం, ఓట్లు కొనడం, ప్రజల్ని మభ్యపెట్టడం,
ఎక్కడికక్కడ అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యే పరిస్థితి వచ్చారు. వీటన్నిటి వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నా భిన్నమైపోయింది, చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను ఇంత మునిపే చెప్పాను, మీరందరూ కూడా ఓటేసే ముందు ఆలోచించుకోవాలి. 50 లక్షల ఉద్యోగాలు పోయినాయంటే ఈ యువత అడగవలసింది నరేంద్ర మోడీని తప్ప వేరే వాళ్ళని కాదని మరొకసారి యువతకు అందరికీ పిలిపిస్తున్నాను.